నమస్తే అనుష గారు. నమస్తే అండి. డబ్బు పొదుపు చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి? ఎందుకంటే మహిళలకైతే అది కొంచెం అలవాటు అవుతుంది, జెంట్స్ అయితే కొంతమందికి దాన్ని హ్యాండిల్ చేయటం సంపాదిస్తారు, కానీ పొదుపు చేయాలన్న ఆలోచన అయితే అంటే మహిళలతో కంపేర్ చేసి చూస్తే చాలా తక్కువనే చెప్పాలి. మీరేం చెప్తారు, డబ్బు పొదుపు అనేది ఏ విధంగా చేసుకోవాలి అండ్ సంపదని ఏ విధంగా పెంచుకోవాలి? ఓకే, మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే పొదుపే లక్ష్మి అంటారు మనకి. అవును, ఎంత పొదుపు చేస్తూ ఉంటామో మనము, అలా అని అతిగా ఖర్చు పెట్టడం కాదు, అతిగా కూడా కంజూస్ లాగా ఉండడం కన్నా కూడా మనం ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి డైలీ లైఫ్లో అనే దాని గురించి ఈరోజు చూద్దాము. మీకు ఒక సూపర్ టెక్నిక్ చెప్తాను. షూర్? సూపర్, దాని పేరే సూపర్. సూపర్. ఆ టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ సెట్ యువర్ మనీ గోల్స్. ఓకే. ఓకే, మనము లైఫ్లో కెరియర్లో ఎలా గోల్ పెట్టుకుంటాము, అలానే మనీకి కూడా మనం కొన్ని గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకొని ప్రియారిటైజ్ చేసుకోవాలి మనం సంపాదిస్తున్న ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్, 50,000 సంపాదించినాయి, 60,000 సంపాదించినాయి, అందులో కొంచెం కేటగిరీ వేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. 5 మంత్స్ శాలరీ, ఇప్పుడు ఒకవేళ 50,000 అనుకోండి, 5 మంత్స్ శాలరీ సేవ్ చేసుకుంటే మంచిదే కదా. 5 మంత్స్ అంటే ఎక్కువైపోతుందండి అన్నప్పుడు 3 మంత్స్ చేసుకున్నా కానీ మనకి 150,000 ఎప్పుడు కూడా ఒక మ్యూచువల్ ఫండ్ లాగా పెట్టుకొని పక్కకి ఉంచుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఒక భరోసా ఉంటుంది. అమ్మా, మన దగ్గర ఉన్నాయి కొంచెం అమౌంట్ అన్న ఎమర్జెన్సీలో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి మనము మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటే దీని పరంగా కేటగరైజ్ చేసుకోవాలి. ఓకే, ఎమర్జెన్సీ ఒకటి. సెకండ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఫండ్, పిల్లలకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత కాస్ట్ అయిపోయింది, సో కాబట్టి వాళ్ళకి ఎంత సేవ్ చేద్దాం అనుకుంటున్నామో మనము అనే దాని మీద. మ్యారేజ్ ఉందనుకోండి, ఇప్పుడు యంగ్గా బ్యాచులర్స్ ఏమైపోయిందంటే వాళ్ళ మనీ వాళ్ళే ఎర్న్ చేసుకుంటున్నారు, సో కాబట్టి వచ్చినది చక్కగా లావిష్గా ఖర్చు పెట్టడం కన్నా కూడా, సో వాళ్ళ మ్యారేజ్కి ఎంతో కొంత 1.5-2 lakhs అన్నా కానీ కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. అవును, పెళ్లి టైంలో ఖర్చులు ఉంటాయి కదా, ఆ టైంలో కొంచెం వీళ్ళు ఇస్తే ఆ టైంలో ఆ మనీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సో కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా మనము కేటగరైజ్ చేసుకొని వాటిని సేవ్ చేసుకోవడం అనేది ఫస్ట్ మనం మనీకి గోల్ పెట్టుకోవాలన్నట్టు, ఎలా మనం సేవ్ చేసుకోవాలి అని. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే యూ ఫర్ యూస్ఫుల్ థింగ్స్నే కొనాలి. ఓకే. యూజ్ యువర్ మనీ వైజ్లీ. ఓకే, ఏంటంటే మనము చూసిందల్లా కొనాలనిపిస్తుంది, ఒక 6 నెలల తర్వాత మన ఇంట్లో ఉన్నది మనకు పాత అనిపిస్తుంది, మళ్ళీ ఇంకేదైనా కొత్తది కొనాలి అనిపిస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలి అంటే వాటిని మనం అదే పనిగా ఖర్చు చేయాలి అని అనుకోవడం కన్నా కూడా ఆలోచించాలి, ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడేదే కొనుక్కుంటే చాలా మంచిది. సరే, నువ్వు ఒక 1 lakh పెట్టి ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నావు, రోజు నువ్వు ఆ ల్యాప్టాప్ ద్వారానే ఎర్న్ చేస్తున్నావు డబ్బులు, అప్పుడు అది మంచిదే కొనుక్కో నువ్వు. ఓకే. అది ఎందుకంటే అది నీకు బ్రౌజింగ్లో ప్రాబ్లం వచ్చిన ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు చిరాగ్గా ఉంటుంది, వర్క్ పట్ల ఫోకస్ ఉండదు, అలాంటివి కొనుక్కో తప్పలేదు. కానీ ఇంకొన్ని కొన్ని ఉంటాయి అన్నట్టు, మనకి 1 మంత్లో 2 మంత్స్లో కూడా యూజ్ ఉండవు, అంత కాస్ట్లీ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో చాలామంది హౌస్ హోల్డ్ లో ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మనం కొన్ని చూస్తూ ఉంటాము, అవసరం లేనివి కూడా కొనేస్తూ ఉంటాము. మెయిన్గా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి అరే మనం కూడా తెచ్చుకుందాము, ఇది మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్లో కొనేస్తాం. సో దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే, నెక్స్ట్ వన్ పి, ప్రెస్టేజ్కి పోయి కొనకూడదు. నిజమే, చాలామంది ప్రెస్టేజ్కి పోతారు. అసలు అనే ఇప్పుడు పిల్లలే కానీ, అసలు పిల్లలకి ఒకప్పుడు పిల్లలతో పోలిస్తే మనమైతే ఏది ఇస్తే అది దాంతో సర్దుకునే వాళ్ళం. నేనైతే ఎప్పుడు మా అక్క ఏమైనా గేమ్స్ బొమ్మలు ఉంటే వదిలేసి ఉన్న వాటితోనే ఆడుకున్నా, కానీ కొత్తవి కొన్ని అమ్మ అని అడిగే ధైర్యం కూడా లేదు అప్పుడు. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా అంటే ఏదైనా కొత్తది కావాలి, ఫ్రెండ్ దగ్గర చూస్తే అది నాకు కావాలి అంటారు. ఒక స్టోరీ చెప్తా, ఒక మదర్ని ఒక పాప అడిగింది, అమ్మ నాకు సైకిల్ కొనియ్యి అని. అయితే ఆ పాప అదేంటి అమ్మ, వాళ్ళ మదర్ అంది, అదేంటమ్మా నేను నీకు సైకిల్ ఇంతకు ముందు సంవత్సరం కొనిచ్చాను కదా అంటే, లేదు లేదు నా ఫ్రెండ్ దగ్గర చూశాను, కొత్త మోడల్ చాలా బాగుంది, బెల్ కూడా అన్ని మ్యూజిక్స్ వస్తాయి అమ్మా అందులో, చక్కగా బెల్ వేసిన వెంటనే నాదంతా ఓల్డ్గా ఉందమ్మా, టింగ్ టింగ్ అంటుంది సౌండ్, నాకు నచ్చట్లే తను సైకిల్ మీద తిరుగుతున్నప్పుడల్లా నాకు అది ఉంటే బాగుండు అనిపిస్తుంది అని అంది. సో అప్పుడు ఆ మదర్ ఆలోచించింది, ఒకరోజు నెక్స్ట్ డే ఈ చైల్డ్ ఆర్ఫన్ స్కూల్స్ అలా ఉంటే తీసుకెళ్ళింది, సరదాగా తీసుకెళ్తూ వాళ్ళని చూడు, ఆ ఎన్వైర్న్మెంట్ అబ్జర్వ్ చేయి అని అలా చూడు అని చెప్తూ ఉంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయి అలా చూస్తూ ఉంది. ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ ఒక వస్తువుని 4 ఆడుకుంటున్నారు.
ఆ అమ్మాయి కనిపించింది, ఏంటి ఇక్కడ ఒక వస్తువుని నలుగురు ఆడుకుంటున్నారు, నేను ఇంట్లో ఉన్న వస్తువుని కూడా నేను యూజ్ చేసుకోకుండా కొత్తది కొంటాను అని తన ఎన్వైర్న్మెంట్ని అబ్జర్వ్ చేసి ఆలోచించింది. అప్పుడు వాళ్ళ అమ్మ తనకు ఒక లెసన్ లాగా చూపించింది, మన మనసు వెళ్ళిన చోటుకల్లా మనం వెళ్ళకూడదమ్మా, అలా ఎన్ని కొనుక్కుంటూ పోతూ ఉంటాం అలా. సో కాబట్టి ఓకే కొన్ని రోజులు ఆగు, కొంచెం పెద్దవు, ఒక నాలుగేళ్ళైనా రెండేళ్ళైనా నువ్వు తెచ్చుకున్న మన కొన్ని చిన్న సైకిల్ని వాడుకో అని చెప్తే ఆ అమ్మాయి రియలైజ్ అయ్యింది. రియలైజ్ అయ్యి వాళ్ళ ఇంట్లో పేచీ పెట్టకుండా గొడవ చేయకుండా అడ్జస్ట్ అయింది. సో కాబట్టి పిల్లలు ఏదైనా అడిగారని కొనిచ్చేస్తూ ఉంటాము. ఎంతమంది పిల్లల్ని చూశానండి, ట్యాబులు, ఐఫోన్లు, ఫోన్స్ పిల్లలకి ఎన్ని కొనిచ్చారో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే. అవసరమే కానీ మనవి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్కి, కానీ వాళ్ళకంటూ సపరేట్గా కూడా అవి మస్ట్ అని కూడా రూల్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే మస్ట్ అంటే పల్లెగానే కంటిన్యూస్గా మార్చాల్సిన అవసరం లేదు కదా. సో ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ ఈ ఫర్ ఎంజాయ్ యువర్ విండో షాపింగ్. మనకి కొన్నిసార్లు షాపింగ్ అయినా ఏదైనా వెళ్ళినప్పుడు కొనాల్సిన దానికన్నా కూడా పర్స్ ఇంట్లో వదిలేసి, ఇప్పుడు కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చాలామంది కొనేస్తున్నారు ఇష్టం ఉన్నట్టు ఏదైనా, అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వేస్ట్ అని ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి విండో షాపింగ్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. యాక్చువల్గా కొత్తవి ఏమైనా చూసినా షాపింగ్ వెళ్ళినా ఉల్లాసంగా ఉంటుంది మనసు. సో ఖర్చు పెట్టకుండా సరదాగా చూసి రావచ్చు. సో అలా చూసిన తర్వాత సపోజ్ మెయిన్గా ఆడవాళ్ళకి చీరలే కానీ ఏమైనా కొనుక్కోవాలని ఉంటుంది. సో ఒకసారి చూడండి, మీరు ఆరు నెలల తర్వాత అబ్జర్వ్ చేయండి, అబ్బా ఇది కొనుక్కుంటే బాగుండేది అనుకుంటారు, ఆరు నెలల తర్వాత కొత్త ట్రెండ్ వస్తుంది. సో ఇది వేస్టే కదా. సో ఈ విండో షాపింగ్ని ఎంజాయ్ చేయడం వల్ల మనం కొంచెం పొదుపు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే నెక్స్ట్ ఆర్ ఫర్ రివ్యూ యువర్ బడ్జెట్ అండ్ చెక్ యువర్ ప్రోగ్రెస్. ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి మనం ఎలా ఖర్చు చేస్తున్నాము. ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉండొచ్చు, అంటే కొన్నిసార్లు బాగా చేయొచ్చు, కొన్నిసార్లు ఎక్కువ పొదుపు చేసినా మనకు ఎంత అవసరం అనుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. మనల్ని మనీ మీద మనం అసెస్మెంట్ చేసుకోవాలి, అదే రివ్యూ చేసుకోవాలి. మన బడ్జెట్ని రివ్యూ చేసుకొని మన ప్రోగ్రెస్ని చూసుకోవాలి. మనం పొదుపు చేయడం వల్ల మనకు ఎంత ప్రోగ్రెస్ అంటే ఎంత సేవింగ్స్ ఉన్నాయి. సేవింగ్స్ ఉంటే ఆ ధైర్యమే వేరు, మనీ ఇలా ఉన్నాయి అంటే ఆ ధైర్యమే వేరు. సో కాబట్టి ఇలా మనము ప్లాన్ చేసుకొని ఈ సూపర్ అనే విషయాలు ఏవైతే మనం చెప్పుకున్నామో వాటి వేలో మనము ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకుంటే, పొదుపు చేసుకుంటే డెఫినెట్లీ మనము డబ్బు పట్ల ఎక్కువ వేస్టేజ్ అండ్ యూ అంటే అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిస్తాము, ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటాము ఉన్న మనీని. ఓకే సో ఓవరాల్గా కలుపుకుంటే సూపర్ టెక్నిక్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా డబ్బు సేవ్ చేసుకోవచ్చు, అంటే పొదుపుగా వాడుకోవచ్చు, పొదుపు చేసుకోవచ్చు. ఓకే ఈ టెక్నిక్ని ఎప్పటికప్పుడు మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా నేను కొనకూడదు అనుకోవాలి, మన ప్రియారిటీస్ ఏంటి, అసలు నా మెయిన్ మనీ గోల్ ఏంటి మనం అనుకున్నట్టు, అంటే వై అసలు నేను ఎందుకు పొదుపు చేయాలి. అవునండి, అవునవును. చాలామంది పొదుపు అనే విషయం దగ్గరకు వచ్చేటప్పటికి టెంపరీ హ్యాపీనెస్కి అలవాటు పడిపోయి ఉన్నదంతా ఖర్చు చేసుకుంటారు. పొదుపు అనే విషయం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు ఆ వైపు. ఇంకా ఏంటంటే కూడా మనము శాలరీ అకౌంట్లో పడిపోతుంటుంది, కొంతమందికి 2 lakhs అయినా కానీ అకౌంట్లో ఉండిపోతుంది. అవును. ఏంటంటే ఒక 20,000 నా అకౌంట్లో ఉంచుకోవాలి, మిగతా అది మ్యూచువల్ ఫండ్ చేసుకుందామని ఇలా కూడా ఆలోచించరు. మ్యూచువల్ ఫండ్ చేస్తే ఏమొస్తారు బాబు, ఒక 2,000-3,000 వస్తుంది అంట. ఆ 2,000-3,000 పెట్టి నువ్వు ఏదైనా కొనుక్కో, ఈ సేవ్ అవుతాయి కదా. కొంచెంగా అలా ఆలోచిస్తే మనం చాలా సేవ్ చేసుకోగలుగుతాం. ఓకే సో ఇటువంటి ఎవరికైనా సరే క్లాసెస్ కావాలనుకుంటారు, లేదు అనుకుంటే పొదుపు చేసుకోవాలనుకుంటారు, అటువంటి ఐడియాస్ని మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవటం అనేది? ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి ఇలాంటి వాటి అన్నిటి మీద. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవన్నీ స్మాల్ టెక్నిక్స్, కానీ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, బిజినెస్ ఐడియాస్ కానీ, ఇంకా మనీని ఎలా ఎర్న్ చేయాలి, అసలు మనీని మనం ఒక మ్యాగ్నెట్ లాగా ఎలా సంపాదించుకోవాలి, అలా మనీ మంత్ర క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ అప్రోచ్ అవ్వచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు.